లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320C తరపున ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మండలందరికీ, మా జిల్లా తరపున ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చాలా చక్కటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా న్యూ ఐసెస్ టీముకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి మీ అందరినీ ఉద్దేశించి ఈ ప్రాముఖ్యతని మనం ఇప్పుడు చేపట్టబోయే వాక్, పింక్ రిబ్బన్ వాక్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ప్రత్యేక అతిథి రొటేరియన్ డాక్టర్ గీత గారికి ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడే చెప్పారు మన ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా, సమాజంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైంది. బహురూపాలుగా బహుముఖాలుగా మీరంతా కూడా సమాజానికి అందిస్తున్నటువంటి సేవలకి గుర్తింపుగా కేవలం ఒక్కరోజు మాత్రమే మిమ్మల్ని అభినందించి గుర్తిస్తే సరిపోదు. 365 రోజులు కూడా వ్యక్తిగతంగా కుటుంబానికి సమాజానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మిమ్మల్ని ప్రతిరోజు కూడా గుర్తించి గౌరవించాల్సిందే. అయితే ఏదో ఒక సందర్భం పురస్కరించుకొని ఆ సందర్భాన్ని, ఆ ప్రాముఖ్యతను వివరించడం ద్వారా మరింత గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో అంతర్జాతీయంగా ఒకరోజు మహిళా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. సమాజంలో ఉన్న ప్రతి మహిళని కూడా ఈరోజు ఏదో ఒక వేదిక మీద వారు తీసుకున్నటువంటి వారు చేసిన సేవలకి గుర్తింపుగా గౌరవించడం జరుగుతుంది. కనుక ఈరోజు మా డిస్ట్రిక్ట్ కూడా చాలా ప్రముఖంగా సేవలు అందించినటువంటి అనేక మంది మహిళా సోదరి మండలను తగు రీతిలో గౌరవించి సత్కరించడానికి కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం. అయితే ఇక్కడ ముఖ్యంగా డాక్టర్ గీత గారు చెప్పారు, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు, మనం తీసుకునేటటువంటి ఆహారం వల్ల కానీ పరిసరాల ద్వారా కానీ మనకి వచ్చేటటువంటి వ్యాధులు, పాత రోజుల్లో వచ్చే వ్యాధులు ఒక రకంగా ఉంటే కొత్త కొత్తగా పరిణామక్రమంలో నూతన రకమైనటువంటి వ్యాధులు కూడా శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కనుక అట్లాంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వాటిని పట్ల అవగాహన కలగజేయటం, ఇవన్నీ కూడా సమాజంలో మా సామాజిక కార్యకర్తల యొక్క బాధ్యత. అందువల్లనే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకనంటే కేవలం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాని గురించి మీకు తెలియజెప్పడం మా ఉద్దేశం కాదు. మీకు తెలియజెప్తూనే మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు కూడా దీని యొక్క ఆవశ్యకతను తెలియజెప్పినట్లయితే మేము రేపొద్దున రేపటి నుంచి కూడా ఎస్, అసలు ఏమిటి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రాథమిక దశలో గుర్తించడం ఎట్లా, తగు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే దాని గురించి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా వచ్చినందుకు అభినందిస్తూ ఇక్కడ ఒకే ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తా. లక్షలాది విలువైనటువంటి వాణిజ్య ఉత్పత్తులకి ఒక టీవీల్లోనూ మిగిలిన మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనల్లో పాల్గొనే మహిళామణుల కన్నా ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొని ఈ అవగాహన ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరూ కూడా నా దృష్టిలో వాళ్ళకన్నా చాలా గొప్ప సామాజిక సేవకులు. అందువల్ల మిమ్మల్ని వాళ్ళకన్నా కూడా ఎక్కువగా గుర్తించి గౌరవించే బాధ్యత మాకుంది. కనుక ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో అభినందనలు తెలియజేస్తూ, ఐ విష్ యూ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ఆల్ యువర్ ఎండ్యూయర్స్, వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఆన్ బిహాఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, వీ అష్యూర్ యూ ది బెస్ట్ ఆఫ్ అవర్ సపోర్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండ్యూవర్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ దిస్. ఐ హియర్ బై take it as an opportunity to inaugurate the pink ribbon rally organized by new voices team of district 320C lions club international. Thank you.